తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని నిత్యం ఇరుకుని పెట్టే పనిగా పెట్టుకుని ముందుకు వెళ్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మరొకసారి వార్తల్లో నిలిచారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మత అస్త్రం ప్రయోగించే పనిలో నిమగ్నమయ్యారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి అనేది ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారి మీద వస్తున్న కథనాల సారాంశం ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు ఏమన్నారు అనేది చూసుకునే ముందు ఒకసారి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్లో ఏదో విధంగా రఘురామకృష్ణరాజు గారు బయటపడుతూనే ఉన్నారు మొన్న మధ్యన పబ్లో ఉన్న ఒక ఫొటో బయట బయటపడడం అది తానే అంటూ ఆయన స్వయంగా ఒప్పుకోవడం అంటే ఇదే నేపథ్యంలో పార్టీ నాయకుల చేతికి తన జుట్టు ఇచ్చినట్లు అయింది అని చెప్పి అప్పట్లో విమర్శలు వినిపించినా సరే ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే వ్యక్తిగా సమర్థించుకోవడం మొత్తం మీద జరగాల్సిందైతే జరిగింది టీడీపీ నేతలైతే మాత్రం ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ సొంత పార్టీ ఎంపీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం ఇప్పుడు మరోసారి అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీదే కక్ష సాధించే ప్రయత్నం మొదలు పెట్టారు రఘురామకృష్ణరాజు గారు అందుకే జగన్ సర్కార్ మీద మత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీకి దగ్గర మరో పక్కన మత ఉద్ధరణ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళాలని అనుకోవడం కొన్ని కోణాల్లో ఆయన ముందుకు సాగుతున్నారు అనేది ఇదే నేపథ్యంలో యేసయ్య మరియ తనయ్య సంధ్యా ప్రవర్తన అనే శ్లోకాన్ని కూడా తయారు చేయించారంట అంతేకాదు క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకోకపోతే హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోంది అంటూ రఘురామకృష్ణరాజు గారు చేసిన ఒక ఆరోపణ ఏదైతే ఉందో ఇప్పుడు అది సంచలనంగా మారింది వాటితో పాటుగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్న అధికారాన్ని అడ్డుకోవాలి అంటూ హిందువులకు ఆయన పిలుపునిచ్చి రెచ్చగొడుతున్నారు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం సో రఘురామకృష్ణరాజు గారి మీద అంతేకాకుండా హిందూ స్వచ్ఛంద సంస్థల అన్నీ కూడా కోర్టులను ఆశ్రయించాలంట అది కూడా ఆయన చెప్పారు అంటే ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి అన్ని పార్టీలను కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక మత అస్త్రం ప్రయోగించి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కానివ్వండి జగన్ గారి అభిమానులు కానివ్వండి ఆయన మీద సంధిస్తున్న అస్త్రాలు మరి ఏంటో చూడాలి ఈ అస్త్రాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఏంటంటే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి